नमस्ते वेलकम टू भोजना नाइन न्यूज़ नेनु प्रियांका వివరాలలోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా మహేశ్వర మండల పరిధిలోని గంగారం గ్రామంలో మందకృష్ణ మాదిక ఆదేశాల మేరకు పరిసిద్ధ కార్మికులకు కూరగాయలు గుడ్లు పంపిణీ చేశారు ఎంఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జ్ గట్టగల ప్రశాంత్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసిద్ధ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని లేదంటే దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ మహేశ్వరం మండల అధ్యక్షుడు తొంట జంగయ్య మాదిక గ్రామ సర్పంచ్ సాలి వీర్య నాయక్ అంజు అర్జున్ స్వామి తదితరులు పాల్గొన్నారు పరిస్థితులు చూస్తున్నాం ఈ కరోనాని అరికట్టడానికి డాక్టర్లు పోలీసులు నవగాన లేకపోవడం వల్ల వాళ్ళ ఇళ్ళల్లో రకరకాల మంది ఇళ్ళల్లో నుంచి చెత్తకు సంబంధించిన అన్ని కూడా చేతులతో ముట్టుకొని కరోనా సోకే అవకాశం కూడా వాళ్ళకున్నది అయినప్పటికీ కూడా వాళ్ళు కరోనాని అరికట్టడానికి పారిశుద్ధ కార్మికులు బలంగా పనిచేస్తున్నారు కానీ పారిశుద్ధ కార్మికులు ఇక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా చాలి చాలి జీతాలతో గ్రామ పంచాయతీలలో మున్సిపాలిటీ ఆఫీసులలో కార్పొరేషన్లో పనిచేస్తున్నారు అదే పోలీసులు డాక్టర్లు చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులు 40-50 వేల జీతాలు 60-70 వేల జీతాలు ఉన్నాయి అదే రకంగా పారిశుద్ధ కార్మికులు కూడా కరోనా కోసం పనిచేస్తారు దేశం నుండి మలినాలను అన్ని కూడా ఎత్తిపోస్తారు అనే ఉద్దేశంతోనే వీళ్ళను కూడా ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని గౌరవ మందకృష్ణ మాదయ్య గారు పోరాటం చేయబోతున్నారు ఇప్పుడు ప్రస్తుతం డాక్టర్లు పోలీసులకు ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు కూడా ఎక్కువ ఉన్నాయి పారిశుద్ధ కార్మికులకు జీతాలు తక్కువ ఉన్నాయి కానీ వాళ్ళతో పాటు కరోనా అరికట్టడానికి వీళ్ళు కూడా నిత్యం పనిచేస్తున్నారు సో వీళ్ళకు పారిశుద్ధ కార్మికులకు ప్రభుత్వం అండంగా నిలబడే పరిస్థితి లేదు కాబట్టి మొన్న కూడా పారిశుద్ధ కార్మికులకు ప్రత్యేకంగా జీతాలు ఇవ్వాలని ఫైట్ చేస్తే మొన్న కొంత అడిషనల్గా కొంత జీతాలలో మందకృష్ణ మాదిక గారి కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఎక్కడ కూడా